ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని జీవీఎంసీ 60వ వార్డు టీడీపీ నాయకులు పెట్టకం శెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. శ్రీహరిపురంలో శ్రీ మహాలక్ష్మి గృహ నిర్మాణ వర్కర్స్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పీజేఏ ఆర్ట్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు అద్దాల రాము కంబాల సింహాచలం గొల్లల రాజు వియపు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భవన కార్మిక సంఘంతో మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. మా ఫాదర్ కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యారు. ఒక కార్మికుడిగా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదగడం జరిగింది. ఆయనకి కార్మిక భవనం అన్న కార్మికులు అన్న చాలా అభిమానం వాళ్ళకి. ఆ అభిమానం మీదే ఆయన చనిపోయిన తర్వాత మాకు ఆ సోదరులందరికీ కూడా ఒక బిల్డింగ్ కూడా మనం భవనం కూడా కట్టివ్వడం ఆయన పేరు మీద జరిగింది. అంటే మాకు ఈ కార్మిక భవన అభిమాన వాళ్ళతో ఎప్పటి నుంచో అవినాభావ సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళందరూ అన్నా నాకు కూడా చాలా బాగా అభిమానం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికి వచ్చినట్టయితే నా సమస్య నా దృష్టిలో తీసుకొచ్చినట్టయితే మీకు వెంటనే నా చేతనైన సహాయం వెంటనే మీకు చేయగలనని ఈరోజు నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల గతంలో ప్రభుత్వం తీసుకున్న డిసిషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఈ కార్మిక భవనం అందరూ కూడా. ఎందుకంటే ఇసుక కొరత పెట్టడంతో ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ రాకముందు మనకి 10 టన్నులు ఇసుక 22 వేలకు వచ్చి ఉన్నట్టయితే ఈరోజు అదే ఇసుక 56 వేలు పెట్టడం వల్ల బిల్డర్స్ కానీ అందరూ కూడా ఈ వర్కులు తగ్గించడంతో కార్మికులు మేస్త్రులు లేబర్లు ఆర్ లేబర్స్ దీంతో లింక్ అయిన పెయింటర్లు పుట్టీ పెట్టేవారు ఇలాగ అనేక రకాల మంది కార్మికులు రాడ్ బిల్డర్స్ అనేక మంది రకాల కార్మికులు ఈరోజు ఓటమి పట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి కూడా కార్మిక భవన కుటుంబాన ప్రతి ఒక్కరికి కూడా 5000 చొప్పున మేము చేస్తున్న డిమాండ్ ప్రకారంగా 5000 రూపాయల చొప్పున ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు పొద్దున్న ఇంకా ఈ భవన కార్మికులందరికీ కూడా పనులు లేవు కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలకు కూడా ఏదైనా సరే బీమా వచ్చేటట్టుగా కూడా బీమా సదుపాయం కూడా వీరికి ఎప్పుడు తగిలిన ఏ దెబ్బ తగిలినా మా పవన్ కార్మికులుగా తగులుతుంది. అలాగనే మేము మా గాళ్ళ యొక్క ఏమి పండ్లు కానీ ఏమీ లేవు మా పవన్ కార్మికులని. మా పవన్ కార్మికులకి ఏంటంటే ఇలాగా గవర్నర్ తోటి శ్యామ్ కుమార్ గారు అలాగే గవర్నర్ కొంతమంది మాకు డోనర్ ఉన్నారు. పివి సురేష్ అనగా పెద్ద శ్రీరంపేట రావడ ఇలా ఒక డోనర్ దాకా వచ్చారు. మాకు వచ్చిన తర్వాత ఈ డోనర్ సాయం కాకుండా మళ్ళీ మా సొంత డబ్బులు కొంత వేసుకొని అలాగ మాకు కలిగింది ఏదో